నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 ఫిబ్రవరి నెలకి మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే. కవిం కవీనాం నృపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్ నోతిభిః సేద సాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 ఫిబ్రవరి నెల మేషరాశి రాశి ఫలితాలు. ఈ మాసంలో మేషరాశి వారికి రవి బుధ గురులు శుభంగా ఉన్నారు, శుభ ఫలితాలు కలుగుతాయి. తలచినటువంటి యొక్క పనులన్నీ కూడా జయప్రదం అవుతాయి, అంటే కార్యసిద్ధి జరుగుతుంది. బంధుమిత్రుల సమాగమంతో చాలా సంతోషదాయకంగా ఉంటుంది. విద్యార్థులకి చదువు బాగా వస్తుంది. సంతానరీత్యా కూడా సుఖ సంతోషాన్ని మీరు పొందుతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారం చాలా బాగా ఉంటుంది. అన్ని విషయాలలో కూడా అన్ని రంగముల వారికి కూడా బాగా ఉంటుంది అని చెప్పాలి. అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు మనల్లో లభిస్తాయి. మీకు యజమాన్యానికి శ్రామిక వర్గానికి మంచి అన్యోన్య సహకారం ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ కూడా బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. తద్వారా మన రాష్ట్ర దేశ పురోభివృద్ధికి కూడా ఈ రాశి వాళ్ళు పాటుపడతారు, దోహదం చేస్తారు. స్వల్ప శ్రమతోటి అత్యధికమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కనపడుతున్నాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది కనుక మొత్తం మీద అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల. విలువైనటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పడానికి ఏమిటి కారణము అని చెప్పినట్టే గ్రహ పరిస్థితులను బట్టి ఓవరాల్గా అది చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేద్దాం. ఒకటి రవి. రవి సంచారం ఎక్కడ ఉన్నది? రవి మీకు అసలు ఎవరు? పంచమాధిపతి, అంటే సింహరాశికి అధిపతి. మేషరాశి నుంచి సింహరాశి కదా, కర్కాటకం సింహ ఐదో వాడు. ఐదో స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి 13వ తారీఖు వరకు కూడా, 13వ తారీఖు అంటే ఫిబ్రవరి 13వ తారీఖు వరకు కూడా ఆయన మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీ రాశికి మకర రాశిలో రాజ్యస్థాన సంచారం చాలా లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. అంటే లాభ ఫలితాన్ని, ఏం లాభ ఫలితాలండి? రవి ఇచ్చేటువంటి లాభ ఫలితం ఏమిటి? రవి హృదయ సంబంధమైనటువంటి వాడు, నేత్ర సంబంధమైనటువంటి వాడు, అసలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రదాత. అంటే హార్ట్ కంప్లైంట్లు అవి ఉండేటువంటి వాళ్ళకి చాలా నయమైపోతాయి. అలాగే హృదయ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు మీకు రావు. కంటి జబ్బులు అనేటువంటిది కూడా ఈ నెలలో ఎక్కడా మీకేం రావు. ఇంకా ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి రవి ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం. ఆరోగ్య భాగ్యం ఉంటే మిగతా భాగ్యాలన్నీ కూడా మనం పొందగలుగుతాం, అనుభవించగలుగుతాం. అసలు ఆరోగ్య భాగ్యమే లేకపోతే మిగతా భాగ్యాలన్నీ ఉన్నా కానీ వృధా, వ్యర్థం, ఎందుకు పనికిరావు అవి. మనం అనుభవించాలిగా ఉన్న వాటిని. అనుభవించాలంటే ఆరోగ్యం బాగా ఉండాలి.
కనుక అటువంటి అన్య భాగ్యాన్ని అనుభవించటానికి కారణమైనటువంటి యొక్క ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు రవి. కాబట్టి రవి 13వ తారీఖు వరకు కూడా రాజస్థానంలో ఉండి లాభ ఫలితాన్ని ఇస్తాడు, కాబట్టి బాగా ఉంటుంది, చాలా బాగా ఉంది. అయితే 13 తర్వాత నుంచి ఏమిటండి అని అంటే 13వ తారీఖు ఉదయం 7:12 కుంభరాశిలో ప్రవేశం చేస్తారు. అది చాలా లాభరాశిలో ఉంటుంది. లాభరాశిలో ఉండేటువంటి యొక్క రవి సంపూర్ణ ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి మొత్తం మీద ఈ ఫిబ్రవరి నెల మొత్తం మీద రవి యొక్క సంచారం అత్యంత అనుకూలంగా ఉంది మేషరాశి వారికి. ఇంకా కుజుడు, కుజగ్రహం మీ ఎవరన్నమాట, రాశ్యాధిపతి కుజగ్రహం, అష్టమాధిపతి ఆయనే, అంటే మీ మేషరాశికి అధిపతి ఆయనే, మళ్ళీ ఇక్కడ వృశ్చిక రాశి అష్టమ రాశి అధిపతి కూడా ఆయనే అవుతాడు. 26 వరకు కూడా కుజుడు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, అంటే 9 సంచారం చేస్తూ ఉంటాడు. అది ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. భాగ్యంలో గనక కుజుడు సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అది. పైగా ధనుర్రాశికి అధిపతి గురువుగారైతే గురువు గురుజులు ఇద్దరూ కూడా మిత్రులు, కాబట్టి మిత్రక్షేత్రంలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు, లాభ ఫలితాన్ని ఇస్తాడు. ఆ లాభం ఏంటంటే ధనలాభాన్ని ఇస్తాడు కుజుడు. ఫైనాన్స్ వాడు కదండి, ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నింటికి కూడా కుజుడే కారకుడు. ఇంకా మీకు ఎలర్జీ వ్యాధులు అట్లాంటి ఏదైనా ఉంటే అవి కూడా ఏమీ రావు, అవి తగ్గిపోతాయి. రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు కూడా ఏమీ రావు. రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంట్ చక్కగా నార్మల్గా ఎంత ఉండాలో అంత ఉంటుంది. తర్వాత 26 రాత్రి 12:55 నుండి కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన. అది రాజస్థానం అవుతుంది, ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం గురించి అంటే చివరిలో వస్తున్నాడు కాబట్టి, అంటే ఇప్పుడు ఆయన ప్రవేశించేటువంటిది రాజస్థానంలో చాలా చివరిగా ప్రవేశిస్తారు 26 రాత్రి. కాబట్టి ఈ సంచార ఫలితాన్ని కుజుడు మకర రాశి నుంచి సంచారం చేసేటువంటి యొక్క విశేషాలన్నింటినీ కూడా మనం వచ్చే నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఎందుకంటే మంత్ ఎండింగ్ మారుతున్నారు కాబట్టి వచ్చే నెల చెప్పుకుందాం. శుక్రుడు, శుక్రగ్రహం మీకు ద్వితీయ, శుక్రుడు ఏమవుతాడు మీకు ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్రాశిలో అంటే 9 సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు గోచార శుక్రుడు 9 సంచారం చేస్తే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కనుక శుక్రగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పాలి. శుక్రుడు మరి స్త్రీగ్రహం కదండి, అందువలన స్త్రీలందరికీ కూడా ఈ మేషరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏవో కొన్ని విలువైనటువంటి యొక్క వస్తువులు కూడా వాళ్ళు ఖరీదు చేస్తారు. తర్వాత అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్యం ఉంటుంది. ఇద్దరూ కలిసి చక్కగా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఆ యొక్క సంసారాన్ని ఆనందదాయకం చేసుకుంటారు. ఇది శుక్రుడు ఇచ్చేటువంటి యొక్క గొప్ప విశేషం ఈ ఆయన యొక్క సంచారం మూలంగా ధనుర్రాశిలో. ఇంకా బుధుడు మీకు తృతీయ షష్ఠాధిపతి, 3, 6 వాడు. ఈయన ఎక్కడ సంచారము, మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ ఫిబ్రవరి నెలలో. కాబట్టి మకర రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క బుధుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కనుక బుధగ్రహ సంచారం కూడా మీకు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు. శుభుడు అంటే ఎవరండి, బుధుడు విజ్ఞానదారకుడు, అంటే విజ్ఞానకారకుడు అనమాట. కాస్త విజ్ఞానం లభిస్తుంది, ఏది మంచి ఏది చెడు, ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేటువంటి కొంత కొంత విజ్ఞానం లభిస్తుంది మనకి. కాబట్టి బుధుడి తర్వాత వ్యాపారకారకుడు బుధుడు, అంటే వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పొచ్చు. శుభంగా ఉంది బుధుడి యొక్క సంచారం. తర్వాత గురు సంచారం, అసలైనటువంటి యొక్క గురువుగారు, ఈయన యొక్క సంచారం ఎక్కడ ఉన్నది అంటే 12, 9 వాడు. అంటే వ్యయాధిపతి భాగ్యాధిపతి, వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అది గొప్ప విషయం.
అందుకోసమే ఇవి ఉంటాయని చెప్పి మొట్టమొదటిలో చెప్పుకున్నాం మనం. కాబట్టి గురువుగారు వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు రజితమూర్తిగా సంచారం చేస్తూ లాభంలో ఉన్నాడు కాబట్టి చాలా లాభ ఫలితాన్ని ఇస్తాడు. అత్యంత శుభప్రదం యోగదాయకమైనటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క సంచారం గురువుగారిది. కాబట్టి మీకు ఇందాక అన్ని విషయాలు మనం చెప్పుకోవటం ఏమి దేని మూలంగా ముఖ్యంగా అంటే గురు సంచారం మూలంగా ఆయన ధన కుటుంబ విద్య వాక్ వీటన్నిటి కూడా కారకుడు ఆయనే. ఇప్పుడు శని సంచార విశేషాలు చూద్దాం. శని రాజ్యాధిపతి లాభాధిపతి యొక్క మేషరాశి వారికి లాభరాజ్యాధిపతి. లాభరాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని రాజ్యస్థానంలో అంటే పదో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా విశేషమైనటువంటి యొక్క సంచారం చాలా బాగా ఉంది. శని సంచారం కూడా మేషరాశి వారికి చాలా కలిసి వచ్చేటువంటి యొక్క స్థితిలో ఉన్నది, బాగా ఉంది. మీకు చాలా గ్రహాలు ఇప్పుడు చెప్పుకునేటువంటి గ్రహాలు చాలా బాగా మీకు అనుకూలంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో. తర్వాత రాహు సంచారం. రాహు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. చెప్పుకునేది మేషరాశి. కాబట్టి మేషరాశికి వృషభ రాశి రెండవ రాశి అవుతుంది. కాబట్టి రెండింట లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు అంటే అంతగా పెద్ద మనకి ఆయన అనుకూలము అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, ఏదో సామాన్యమైనటువంటిది. అప్పుడప్పుడు అడపా తడపా కాస్త ఈ మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఏమో ఈ భుజాల దగ్గర ఈ నొప్పులు, మెడ నొప్పులు, ఇలాంటివి జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగా కనబడుతుంటాయి. అది కొద్దిగా ఆహార విహారాలు జాగ్రత్తగా ఉంటే అవి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి మేషరాశి వాళ్ళు. మీ ఇష్టం వచ్చిన దుర్గా స్తోత్రం, దుర్గా అర్జునకృత దుర్గా స్తోత్రం ఉంది, దుర్గా ఆపదోద్ధారక దుర్గా స్తోత్రం ఉంది, ఇలా దేవం దుర్గా కవచం ఉంది, యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది మీకు. ఇలా ఏదైనా సరే దుర్గా స్తోత్రాలు తప్పకుండా పారాయణ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది మీకు, కలిసి వస్తాయి అన్ని రకాలు కూడాను. లేదా మీరు దుర్గా ద్వాదశి నామ స్తోత్రం అని ఇంకోటి ఉన్నది, చదవగలిగినటువంటి వాళ్ళు దానిని చదువుకోవచ్చు. తర్వాత కేతు యొక్క సంచారం అష్టమంలో సంచారం చేస్తున్నాడు, వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది అంతగా ఉపయోగకరం అంటే అంతగా అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పాలి. ఎందుకంటే అష్టమంలో సంచారం, కేతువు సంచారం అయితే ఒక్కటి మెరుగు ఇందులో ఏమిటంటే కేతువు కూడా వృశ్చిక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అదొకటి. కనుక ఈ రాశి వాళ్ళందరూ కూడా రాహుకేతువులకి చక్కగా అనుష్ఠానం చేసుకోండి. అది ఎట్లాగంటే ఇందా చెప్పుకున్నాం మనం, రాహుకేమో దుర్గామ్మ వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి, కేతువుకి మాత్రం సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి. సూర్య ఆరాధన ముఖ్యమైనటువంటిది. అంటే ఓం సూర్యాయ నమః అనే జపం చేసుకోండి 108 పర్యాములు. లేదా మరి సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామాలు 108 నామాలు ఉంటాయి, అది చదువుకోండి. లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి, మరి మంచిది. సో ఇలా ఈ వీళ్ళిద్దరికీ దుర్గా స్తోత్రాలు, సూర్యారాధన, రాహుకేతుల యొక్క సంచారం మీకు బాగా ఉంటుంది. తర్వాత విద్యార్థులకి బాగా ఉంది, వ్యాపారస్తులకి బాగా ఉంది, అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉన్నది. తర్వాత వ్యవసాయదారులకి కుజుడు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి పంటలన్నీ కూడా చక్కగా బాగా చేతికొస్తాయి. అలాగే న్యాయవాదులకి కూడా రవి అనుగ్రహం బాగుంది కాబట్టి న్యాయవాదులకి బాగా ఉంటుంది. అలాగే వైద్యులకి కూడా రవిగ్రహం, కుజగ్రహం బాగా ఉంది కాబట్టి వైద్యులకు కూడా బాగుంటుంది. స్త్రీలకి ఇందాక చెప్పుకున్నాం శుక్రగ్రహ సంచారం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం కదా, చాలా బాగా ఉంది స్త్రీలకి. వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మేషరాశి స్త్రీలకి ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా. అలాగే కళాకారులకు కూడా వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఏదో పర్వాలేదు, జీవనోపాధి ఎలా కూడా ఏర్పడుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం. మాసాధిపతులు, ఈ యొక్క మాసాధిపతులు అంటే అశ్విని నక్షత్రం వారికి ఫిబ్రవరి నెలకి మాసాధిపతి రవి అవుతాడు. రవి కనుక మీరు ఏం చేస్తారంటే ఆది ఇందాక చెప్పినటువంటివి
రాహుకేతులకు ఏవైతే చెప్పానో అలాగే అశ్విని నక్షత్రం వారికి తప్పకుండా మీరు సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి, చాలా ఉత్తమం. తర్వాత భరణి నక్షత్రం వారికి రాహు ఈ నెలంతా కూడా, ఫిబ్రవరి నెలంతా కూడా మాసానికి అధిపతి. అంటే భరణి నక్షత్రానికి అధిపతి భరణి నక్షత్రం, శుక్రుడు నక్షత్రం. కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క గ్రహం మాసాధిపతిగా ఉంటారు, వాళ్ళు ఇన్ఛార్జ్ అన్నమాట. కనుక ఆ భరణి నక్షత్రం వారికి రాహు మాసాధిపతిగా ఫిబ్రవరి నెల అంతా కూడా ఉంటాడు. వీళ్ళు కూడా మనకి చాలా ప్రాముఖ్యత వహిస్తారు, మాసాధిపతులు కూడా. అందుకోసం రాహుకి మీరు ఆ దుర్గా స్తోత్రాలు విందా చెప్పుకున్నాం కాబట్టి ఆ స్తోత్రాలు చదువుకోండి. అలాగే కృతిగా మొదటి పాదం ఈ మేషరాశిలో ఉంటుంది. వీరికి కేతువు మాసాధిపతిగా ఉంటాడు. ఆ కేతువు కోసం సూర్య ఆరాధన చేసుకోండి. కాబట్టి ఓవరాల్గా మీరు చేసుకున్న తర్వాత మీరు ఓవరాల్గా చేసుకోవాల్సింది ఏమిటంటే అశ్విని నక్షత్రం వారు రవికి సూర్య ఆరాధన చేసుకోవటం, అలాగే భరణి నక్షత్రం వారు దుర్గా స్తోత్రాలు చదువుకోవటం, అలాగే కృత్తికా నక్షత్రం వారు మరి సూర్య ఆరాధన చేసుకుంటే చాలా బాగా ఉంటుంది, అన్ని విధాలు కూడా బాగుంటుంది. అదృష్ట సంఖ్య వీళ్ళకి 9, 1, 2, 3, 6 ఆది మంగళ బుధ గురువారాలు కలిసి వస్తాయి వీరికందరికి కూడా. ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.